చాలా బాగుంది ఫ్రెండ్స్ వీకల్ తయారు అయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై పెద్దమ్మ ఛానల్ ఈరోజు నేను చిప్స్ చేసా బనానాతో చిప్స్ చేశాను అది కూడా మా ఇంట్లో కాసిన బనానాస్తో ఇవే ఆ బనానాస్ ఫ్రెండ్స్ వీటితో ఎక్కువగా చిప్స్ చేస్తాడు ఇవి మా ఇంట్లో పండినవే మీరు కోరట్టకాయలతో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో స్టార్ట్ చేసేస్తామా ఫ్రెండ్స్ వీడియో చూడండి ఒకవేళ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెండింటితో చిప్స్ చేసి చూపిస్తాను నేను చాలా సింపుల్గా తీసుకోవచ్చు ప్రాసెస్ కూడా బాగా ఈజీగా ఉంటుంది చేసేస్తామా ఫ్రెండ్స్ ముందుగా కొద్దిగా వాటర్ చేసుకుని ఇలా బౌల్లోకి హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ అరటికాయల్ని పైన పీల్ చేసేసుకోండి ఇలా పీల్ చేసుకోండి నాకు కుదరదు అందుకనే పెద్దం పీల్ చేసి పెడుతుంది చిప్స్ లాగా సన్నగా కట్ చేసుకుని ఈ నీళ్ళలోకి యాడ్ చేసేసుకుంది ఇప్పుడు వీళ్ళని బాగా సన్నగా కట్ చేసుకోవాలి చిప్స్ లాగా ఇలా మందాలు ఉండేలా కట్ చేసుకోండి ఇలా అన్నీ కూడా వాటర్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసి ఒక పావు గంట సేపు ఇలా పావుగంట సేపు ఉంచేసేయండి 15 మినిట్స్ తర్వాత ఇట్లా స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోండి ఇలా నీ కూడా కింద కాడిపోతాయి ఇప్పుడు మనం డీప్ ఫ్రైస్ కోసం ఆయిల్ పెట్టుకున్నాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి మీడియం ఫ్లైలో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోండి ఇవి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకూడదు సేమ్ ఇదే ప్రాసెస్ మీరు కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోండి అట్లాగే అన్నీ కూడా ఫ్రై చేసేసుకోండి వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇంట్లోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి ఇందాక మనం ఆల్రెడీ నీళ్ళల్లో యాడ్ చేసుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు కొంచెం మ్యాన్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని అంతా కలిపేసుకోవాలి చూసారు కదా చాలా క్రిస్పీగా అయింది చూసారు కదా ఫ్రెండ్స్ చిప్స్ రెడీ అయిపోయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తిని చూపిస్తాను ఎట్లా ఉందో యమ్మీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ట్రై చేయండి మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరి అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్.